హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి చాలా టేస్టీగా అండి బీరకాయ చట్నీ ఎలా చేసుకోవాలో ఈరోజు మన వీడియోలో చూసేద్దాం సో వీడియోలోకి వెళ్లే ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే సపోర్ట్ చేయండి సో ఇంకా ఇక్కడ నేను ఒక మూడు బీరకాయలు తీసుకొని వాటిని మంచిగా పీల్ చేసేసానండి పీల్ చేసిన తర్వాత ఇలాగ మొత్తం మనం కొంచెం మీడియం సైజు ముక్కలుగా కట్ చేసేసుకుంటే సరిపోతుంది చట్నీ కాబట్టి చిన్నగా ఏం అవసరం ఉండదు సో ఇంకా ఇలాగ ముక్కలన్నిటిని కూడా కొంచెం మీడియం సైజుగా కట్ చేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుందండి అండ్ ఈ బీరకాయ చట్నీ చాలా హెల్దీగా కూడా మనకి ఉంటుంది బీరకాయ చాలా మంచిది కాబట్టి మన హెల్త్కి సో ఇంకా ఇలాగ ముక్కలన్నిటిని కట్ చేసేసుకున్నాను అనమాట సో ఇంకా ఇక్కడ నేను ఒక ప్యాన్ పెట్టేసుకుని అందులోకి ఒక గరిటెడ్ ఆయిల్ వేశాను అండ్ అలాగే ఎండుమిర్చి వేసాను ఇంకా ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని సైడ్కి ఇలా పెట్టేసుకొని అండ్ అలాగే రెండు చిల్లీ కూడా వేసి వీటిని కూడా ఫ్రై చేసేసుకున్నాను అనమాట అండ్ అలాగే అదే ప్యాన్లోకి ఇంకా నేను ఇక్కడ మనం కట్ చేసి పెట్టుకునే బీరకాయ ముక్కలు వేసేసాను అండ్ అలాగే రాక్ సాల్ట్ అండ్ వెల్లుల్లు కూడా వేసానమాట వేసి మూత పెట్టేసుకున్నాను ఇప్పుడు మళ్ళీ ఒకసారి మూత తీసేసి మనం మొత్తం కలిసేలాగా కలిపేసుకోవాలి అలాగా కలిపేసుకుని ఒక టూ మినిట్స్ అలాగా ఫ్రై అవనివ్వాలి ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకా ఈ ఇప్పుడు దానిలోకి మనం ట రెండు టమాటాలు కట్ చేసానండి ముక్కలు టమాటా ముక్కలు వేసేసాను అనమాట ఇంకా సో ఇంకా అండ్ అలాగే ఇక్కడ నేను కొంచెం పసుపు కూడా యాడ్ చేశాను అనమాట అండ్ అలాగే ఇంకా జీలకర్ర కూడా వేసాను జీలకర్ర కూడా వేసిన తర్వాత మొత్తం ఇంకా మొత్తం మళ్ళీ ఒకసారి కలిసేలాగా కలిపేసుకోవాలి కలిపేసుకొని ఒకసారి మూత పెట్టేసుకోవాలన్నమాట సో ఇంకా ఫ్రై అయిపోయాయి ఒక టూ మినిట్స్ అయిపోయిన తర్వాత వీటిని ఒక టూ మినిట్స్ మళ్ళీ ఒకసారి టూ మినిట్స్ ఇవ్వాలి స్టవ్ ఆపేసుకున్న తర్వాత చల్లారిపోయిన తర్వాత ఇంక ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లోకి ఎండుమిర్చి అండ్ చిల్లీ వేసాను అండ్ అలాగే ఇక్కడ మనం కొంచెం ఫ్రై చేసి పెట్టుకున్న టమాటా అండ్ బీరకాయ ముక్కలు కూడా వేసేసాను అనమాట వేసేసి వీటిని ఒకసారి గ్రైండ్ చేశాను మరీ స్మూత్గా ఏమవసరం లేదండి కొంచెం రఫ్గా గ్రైండ్ చేసుకుంటే ఇలాగా సరిపోతుంది ఇంకా సో ఇంకా అదే ప్యాన్లోకి నేను ఇంకా పోప్స్ వేస్తున్నాను ఇప్పుడు ఇంకా ఎండుమిర్చి వేసాను అండ్ అలాగే ఇంకా పోప్స్ వేస్తున్నాను సో ఇంకా ఇవి ఫ్రై అవుతున్నప్పుడు ఇక్కడ నేను కరివేపాకు కూడా వేసేసాను అనమాట సో ఇప్పుడు మొత్తం ఒకసారి మంచిగా కలిసేలాగా కలిపేసుకోవాలి ఈ చట్నీ చాలా బాగుంటుందండి రైస్లో తినచ్చు అండ్ అలాగే దోశలోకి ఇడ్లీలో కూడా చాలా బాగుంటుంది బోండాలో కూడా చాలా బాగుంటుందండి చూసారా మన ఎమ్మె బీరకాయ చట్నీ అనేది రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది ఒక టూ మినిట్స్ ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత మనం స్టవ్ ఆపేసుకుంటే సరిపోతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్